గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలిసిందే అయితే దీనివల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే ఉంటుంది అని అంటున్నారు వైద్య నిపుణులు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండడం ఉత్తమమని అంటున్నారు అలాగే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా గ్రీన్ టీని మోతాదుకు మించి తాగకూడదని చెప్తున్నారు గ్రీన్ టీ శరీరంలోని కొవ్వుని తగ్గించటమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో చాలామంది గ్రీన్ టీ నిత్యం ఎనర్జీ డ్రింక్లో తాగిస్తూ ఉంటారు వాస్తవానికి గ్రీన్ టీని రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి గ్రీన్ టీని ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల కలిగే మేలు కంటే కీడే ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి మరి ఆ సమస్యలేంటి ఇప్పుడు చూద్దాం తో బాధపడుతున్న వారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది దీనివల్ల దురదలు ఆందోళన గుండెల్లో మంట వంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే ఈ రోజు నుంచి డయాబెటీస్ వాళ్ళు మానేయడం మంచిది గ్రీన్ టీకి ఆల్టర్నేట్ గా గోరువెచ్చని నీటిని సేవించండి అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు గ్రీన్ టీని తాగకూడదు అలాగే ఇన్సోమ్నియాకు చికిత్స పొందుతున్న వారు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండాలి గ్రీన్ టీ వల్ల డీహైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది గర్భంతో ఉన్నవారు సంతానం కోసం ప్లాన్ చేసుకునేవారు గ్రీన్ టీని అతిగా తాగకూడదు ఇంట్లోని కెఫెన్ రక్తంలోకి చాలా సులభంగా చేరుకుంటుంది దీనివల్ల శిశువుల్లో జీవక్రియ సమస్యలు ఏర్పడవచ్చు గర్భిణీలు కెఫిన్ ద్రవాలు పదార్థాలను తీసుకోవడానికి ముందు తప్పక వైద్యుల్ని సంప్రదించాలి అలాగే ఐరన్ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి హెర్బల్ టీలు ఆహారంలోని ఐరన్ను గ్రహించే శక్తిని క్షీణించేలా చేస్తాయి దీనివల్ల శరీరానికి కావలసినంత ఐరన్ అందదు దీంతో కొత్త రోగాలు ఏర్పడతాయి ఇక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండాలి గ్రీన్ టీలో ఉండే ఉత్తేజిత లక్షణం బీపీపై పై ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి గ్రీన్ టీ అలవాటు ఉంటే నెమ్మదిగా తగ్గించుకోండి ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి